విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్య అకాడమీ కంపెనీకి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ కుటుంబ సభ్యులకు సంబంధాలున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఈ ఆరోపణలను పురంధేశ్వర్ మొదటి నుంచి ఖండిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ కు పురంధేశ్వరి ఈ నెల 1న లీగల్ నోటీసులు పంపారు. సాక్షి పేపర్లో గత నెల 22 నుంచి 24 వరకు వరుసగా 3 రోజుల పాటు తనపై అసత్య కథనాలు ప్రచురించారని పురంధేశ్వర్ ఆరోపించారు. సంధ్య ఆక్వా కంపెనీలో తన కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్నారని ఆ కథనాల్లో పేర్కొన్నారని, వాస్తవానికి ఆ కంపెనీకి తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సంధ్య ఆక్వా యజమాన్యంతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని తెలిపారు. సాక్షి పత్రిక ప్రచురణ సంస్థ జగతి పబ్లికేషన్ పరువు నష్టం కింద 20 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని వివరించారు. వైసీపీ నేతలు చేసే తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీ అధినేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని లీగల్ నోటీసులో స్పష్టం చేశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పురంధేశ్వరి తన న్యాయవాది వివి సతీష్ ద్వారా లీగల్ నోటీసు పంపారు.